కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి ఆ కొడుకు పడుతున్న కష్టం ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నదిలో ఉన్న పెద్ద చాప తన పిల్ల చాపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేశావు అరణ్యవాసానికి పంపించేశావు ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా వేదం చెప్పిన ధర్మం పాటించావా తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా ఉన్నన్నాళ్ళు కైకమ్మని సుఖపెట్టావు ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి కొడుకు దగ్గర బతకాలి జ్ఞాతి దగ్గర బతకాలి ఇక ఆడదానికి నాలుగవ స్థానం లేదు నాకు కొడుకు లేకుండా చేశావు ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది వృద్ధుడై ఉనికిపోతూ అప్పటికి వంద మాటలు మూర్చపోయి అన్నం నీళ్లు కూడా తినని దశరథుడు ఉణుకుతూ ఆసనం మించి లేచి గభాలను నేల మీద పడి కౌసల్య రెండు పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు చేశన్నాడు కౌసల్య చచ్చిన వాణ్ణి చంపకు ధర్మానికి కట్టుబడి వరాలు ఇచ్చాను కైక నన్ను నిబద్ధించింది నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను కౌసల్య నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను రాముడు లేక నా చూపు పోయింది రాముడితోటే వెళ్ళిపోయింది ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు అప్పుడు ఏడిచింది కౌసల్య అయ్యో భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య భార్య ఎంత పొరపాటు జరిగింది నా వల్ల మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టింది ఏడిచి ఏడిచి పిచ్చితల్లి కౌసల్య నిద్రపోయింది సుమిత్ర నిద్రపోయింది అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది తను ఒక మునికుమారుణ్ణి బాణం పెట్టి కొట్టడం ఆఖరణ ముని నువ్వు కూడా నాలాగే హాపుత్రా హాపుత్రా అంటూ పుత్రశోకంతో ప్రాణం విడిచిపెడతావన్నాడు కౌసల్య ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను హాపుత్రా అంటూ ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలిసింది ఆఖరి కోరిక ఏమిటో తెలుసా దశరథ మహారాజు గారిది కౌసల్య ఒక్కసారి రాముడు వచ్చి నన్ను ముట్టుకుంటే బాగుండు నన్ను పట్టుకుంటే బాగుండు రాడు రాముడు ధర్మమూర్తి వెనక్కి రాడు కౌసల్య 14 ఏళ్ళైపోయాక రాముడు తిరిగి వస్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు ధన్యాత్ములు ఇక ఈ దశరథుడు చూడడు రాముడు లేకుండా ఉండలేను వెళ్ళిపోతున్నానంటూ నాకు కళ్ళు కనపట్టలేదు జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదంటూ కొడుకునే తలుచుకుంటూ శరీరం వదిలేశాడు ఒక తండ్రి కొడుకు మీద ఎంత వ్యామోహంతో ఉంటాడో ఎంత ప్రేమతో ఉంటాడో ఎన్ని ఉన్నా నాకు సుఖం లేదన్నాడు పిల్లల కోసం ఎన్ని ఉన్నా కొడుకు లేనప్పుడు ప్రాణమే వదిలేశాడు దశరథ మహారాజు గారి యొక్క జీవితం ఒక కొడుకు మీద తండ్రి ఎంత ప్రేమతో ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన ఎంత సంతోషంగా ఉండగలడో అలా సంతోష పెట్టగలిగిన కొడుకు యొక్క స్థితికి రామచంద్రమూర్తి పరాకాష్ఠ సీతమ్మ తల్లి సుందరకాండలో అభిజ్ఞానం చెప్తుంది కాకాసుర వృత్తాంతం చెప్తుంది అందులో కాకాసురుడు ఆ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రానికి అన్ని లోకాలు తిరిగాడు ఏ లోకానికి వెళ్ళినా ఎవ్వరూ ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకపోతే తిరిగి 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 ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడితో దశరథ మహారాజు గారు పాచికలు ఆడుకుంటున్నాడు స్వర్గలోకంలో ఆడుకుంటూ కాకాసురుణ్ణి చూశాడు ఇంద్రుడి కొడుకు ఆ కాకం నాన్నగారు మీరు పరీక్షించమన్నారు ఎవరి జోలి కెడితే రాముడికి కోపం వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు రాజ్యం పోతే కోపం రాలా తండ్రి పోతే కోపం రాలా జటాయువు పోతే కోపం రాలా మరి దేనికి కోపం వస్తుంది ఆ పని చేయిస్తే రావణవధ అవుతుంది అందుకు వచ్చాడు సీతమ్మ జోలి కెడితే కోపం వచ్చింది కానీ నాన్నగారు మీరు పంపితే వెళ్ళా బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు ఎవరు నన్ను రక్షిస్తారన్నాడు ఎవ్వరూ నన్ను రక్షించట్లా ఎలా అంటే అప్పుడు చెప్పాడు మహానుభావుడు పాచికలాడుతున్న దశరథుడు నా కుమారుడి కాళ్ళ దగ్గర పడిపో వెళ్ళి నా కొడుకు రక్షిస్తాడు నా కొడుకంత ధర్మాత్ముడు అన్నాడు తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు ఆ రెండు కాళ్ళ దగ్గర పడిపోయాడు పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు అంటే ఆ దక్షిణం నేత్రం ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది ఇచ్చి బతికింది అప్పటి నుంచి కాకి చూపు అంటారు ఇలా చూస్తుంది ఒక కంటిలోనే చూపు ఇచ్చి బతికి ఆ కాకి లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్యా రాజ్ఞే దశరథాయచ అన్నారు వాల్మీకి మహర్షి
అక్కడ సరామాయ నమస్కృత్య రామచంద్రమూర్తికి నమస్కరించి దశరథ మహారాజు గారికి నమస్కరించింది. వాల్మీకి మహర్షి అక్కడ అలా చెప్పు ఊరుకున్నారు. ఎందుకు అలా నమస్కరించడం దశరథుడికి? ఎందుకు? ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని కన్నావు తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి కింద స్వీకరించి రక్షించాడు, ఇటువంటి సుగుణాభిరాముడు ఎక్కడుంటాడు అని ఆ రాముడి గురించి చెప్పగానే, ఆ రాముడు రక్షించగానే రాముడికి నమస్కరించి దశరథుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ కాకాసురుడు. అటువంటి కొడుకుని కన్న తండ్రి ఆ దశరథ మహారాజు ఊర్ధ్వలోకాలని పొందాడు. ఎంత పొంగిపోయాడు ఆ కొడుకులు, కొడుకులందరూ అటువంటి వాళ్లే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.